Good morning, children. How are you all? I hope all you are all doing good and so. Bagunnara? Sare. Ivalaithe nenu oka difference tho mee edriki vachanu. Difference ante oka teda. Eppudu kuda nenu board meeda part 1, part 2, part 3 ila rasedanu. Kani ivala meeku naaku telisi board meeda aithe nenu emi raayaledu. మీరు కొంచెం పైకి చూస్తే, కొంచెం కెమెరా అడ్జస్ట్ చేస్తే పైన జస్ట్ గ్రేడ్ 4 అని రాశానంతే. ఇంకా దాన్ని తప్పించి బోర్డ్ మీద ఏమీ రాయలేదు. దెర్ ఈజ్ ఎంప్టీ ఆన్ దిస్ బోర్డ్. ఓకే, అందరూ కూడా పార్ట్ 1 విన్నారు, పార్ట్ 2 విన్నారు, అవునా? ఇప్పుడు పార్ట్ 3 కొంచెం డిఫరెంట్గా ఉండిపోతుంది. అందరికీ తెలుసు ఆల్రెడీ వాట్స్ అవర్ లెసన్ ఈజ్ అని చెప్పేసి. కొంతమంది పిల్లలు బహుశా మర్చిపోయాడు, ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా వాళ్ళకి, నిన్న ఏం చేసామో ఇవాళ గుర్తుంది, ఇవాళ ఏం చేసామో రేపు గుర్తుంది. అలాంటి వాళ్ళు మర్చిపోయినచ్చు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటి మేడం, క్లాస్ స్టార్ట్ చేయగానే క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, మీరు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే దేంట్లో వెళ్తారు? నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్ వీ విల్ ట్రావెల్ బై యూజింగ్ విచ్ ఆక్యుమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్తారు, ఏ ట్రాన్స్పోర్ట్తో వెళ్తారు? సో వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ చిల్డ్రన్? ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ద థింగ్ వీఆర్ యూజింగ్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మనము ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్. మామూలుగా మనం ఏం యూస్ చేస్తుంటాం మీరు చెప్పండి, ఏం యూస్ చేస్తారు? ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ చేసి నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయాలి. ఏం యూస్ చేస్తాం వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్ళడానికి? ఏం యూస్ చేస్తాం, దేంట్లో వెళ్తాము? త్రీ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. వాట్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? యూ ఆల్రెడీ నో దట్, రైట్? సో త్రీ వేస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? మోడ్స్ అంటే ఏంటి అంటే ద వే. వాట్ ఈస్ మీన్ బై మోడ్? వాట్ ఈస్ మీన్ బై మోడ్? మోడ్ ఈజ్ నథింగ్ బట్ ద వే. ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వెహికల్ వీఆర్ ట్రావెలింగ్. ద థింగ్ వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మనకి త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఫస్ట్ థింగ్ ల్యాండ్, సెకండ్ థింగ్ ఎయిర్, థర్డ్ థింగ్ వాటర్. ఓకే, ల్యాండ్. మనం మామూలుగా ల్యాండ్ అంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎయిర్. ఎయిర్ అంటే బై ఎయిర్ మనం ఏం చేస్తాం? గాల్లో వెళ్తుంటే ఎలా వెళ్తారండి గాల్లో? మేడం గారు భలే చెప్తారు, ఏరోప్లేన్స్లో వెళ్ళమా? సో బై ఎయిర్ అంటే మనం దేంట్లో ట్రావెల్ చేస్తాము? ఏరోప్లేన్స్లో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఇంకా చీపెస్ట్ ట్రావెల్ ఏదైనా ఉంది అని అంటే అది వాటర్ ట్రావెల్, ఆన్ వాటర్. ఆన్ వాటర్ అంటే నీళ్ళల్లో వెళ్ళము, షిప్స్లో వెళ్తాము, బోట్స్లో వెళ్తాము. సో ఇలాగా ఆన్ వాటర్ చీపెస్ట్ ట్రావెల్ ఏది? ట్రావెలింగ్. ఈ త్రీ ట్రావెలింగ్స్లో అంటే త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో చీపెస్ట్ ట్రావెలింగ్ ఏదమ్మా? వాటర్. తక్కువ బడ్జెట్తో వాటర్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రైల్వేస్లో ఎలా వెళ్తాం? రైల్వేస్ అనేవి అంటే వాటర్ ట్రైన్స్ అనేవి వాటర్ ట్రాన్స్పోర్టా, లేదంటే బై ఎయిరా, లేదంటే బై ల్యాండా, ఎలా వెళ్తాం? సో మీరు బాగా గమనించాలి, ఇలాగా ట్రక్ అనేవి ఉంటుంది, అవునా? ఇలాగా రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది. సో ఈ రైల్వే ట్రాక్ అనేది ఎక్కడుంది? రోడ్ మీద ఉంది. రోడ్ ఎక్కడుంది? ల్యాండ్ మీద ఉంది. సో ల్యాండ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ల్యాండ్. సో త్రీ వేస్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను మోడ్ అంటే ఏంటి, నథింగ్ బట్ వే. సో త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ల్యాండ్, ఎయిర్, వాటర్. సో ఇంకొక విషయం, నేను మీ అందరికీ కూడా లాస్ట్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను? ట్రావెల్ అంటే ఏంటి, సేఫ్టీస్ ఎలా తీసుకోవాలి. వాట్స్ అవర్ లెసన్ ఈజ్ ట్రావెల్ అండ్ సేఫ్టీ. వాట్స్ అవర్ లెసన్ ఈజ్ ట్రావెల్ అండ్ సేఫ్టీ. వాట్ ఈస్ మీన్ బై ట్రావెల్ అని కూడా చెప్పాను. ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు నేను ఉన్నాను ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను. హ్యావ్ యూ ఎవర్ గోన్? మీరు కూడా వెళ్ళారా? వెళ్ళింటే ఏ ప్లేస్కి వెళ్ళారు నాకు తక్కువని వాట్సాప్లో చెప్పేయాలి. సో నేను ఈ ప్లేస్కి వెళ్ళాను మేడం. ఎలా వెళ్ళావు, ఏ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళావు నాకు వాట్సాప్లో చెప్పాలి.
అన్నీ కూడా వాట్సాప్లో మెసేజెస్ మీకు ఎన్ని నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకోండి, నేను కూడా నోట్ చేసుకుంటాను, వాటన్నిటికీ కూడా మీరు నాకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ట్రావెల్? ట్రావెల్ ఈజ్ నథింగ్ బట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నిలబడుకొని క్లాస్ చెప్తున్నాను, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాను, నథింగ్, నేను ఇక్కడి నుంచి పక్కకు ట్రావెల్ చేస్తున్నాను. అలాగే ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్ళడాన్ని ట్రావెల్ అంటారు. మరి సేఫ్టీ గురించి కూడా తెలుసుకుందాం. సేఫ్టీ గురించి చెప్పేటప్పుడు పేజ్ నెంబర్ 10 కోర్స్ బుక్ వాల్యూమ్ 2 హౌ టు ప్రివెంట్ రోడ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎలాగ రోడ్ యాక్సిడెంట్స్ని మనం ఆపాలి? సో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే దెర్ ఇస్ నథింగ్ బట్ మన నెగ్లిజెన్స్ వల్లనే రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వైల్ వాకింగ్, నడిచేటప్పుడు ఏం చేయాలి? యూస్ పర్మెంట్స్ ఆర్ ఫుట్ పాత్స్ టు వాక్ సేఫ్లీ అలాంగ్ ద రోడ్స్. ఇఫ్ దెర్ ఈస్ నో ఫుట్ పాత్స్, వాక్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ క్లోజ్లీ. ఎప్పుడు కూడా ఏం చేయాలి, రోడ్కి ఒక పక్క నుంచే నడవాలి. ఎప్పుడు వెహికల్స్ వస్తున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద రోడ్లో నడుచుకుంటూ వెళ్ళకూడదు అనమాట. పర్మెంట్స్, మనకి పెడిస్ట్రియన్స్ చెప్పాను కదా, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని పెడిస్ట్రియన్స్ అంటారు. ఇక్కడ మనకి జీబ్రా క్రాసింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైన్స్లోనే మనము నడవాలి. ఆల్వేస్ యూజ్ జీబ్రా క్రాసింగ్, ఎప్పుడు కూడా జీబ్రా క్రాసింగ్లోనే వెళ్ళండి, మిడిల్లో వెళ్ళద్దు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈజ్ నో జీబ్రా క్రాసింగ్ డు నాట్ క్రాస్ అంటిల్ ద రోడ్ ఈజ్ క్లియర్. ఒకవేళ ఇప్పుడు మన కమలాపురంలో అయితే జీబ్రా క్రాసింగ్ అంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఏం చేయాలి, ఒక పక్కన వెళ్ళండి. లేదు అనుకోండి, ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి, కొంచెం ఆగండి. పోయేది ఏం లేదు కదా, కొంచెంసేపు ఆగిన తర్వాత మీరు వెళ్ళండి. లుక్ ద రైట్ అండ్ లెఫ్ట్ అండ్ అలో అగైన్ రైట్ దెన్ క్రాస్. సో ఏం చేయాలి, ఎప్పుడు కూడా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ చూడాలి. అటు సైడే చూస్తున్నాం అనుకోండి, వెనకలు వచ్చేది ఖచ్చితంగా హిట్ చేస్తుంది మనల్ని, ఖచ్చితంగా మనకేమవుతుంది, యాక్సిడెంట్ అనేది అవుతుంది. అటు సైడ్ చూస్తుంటే ఇటు సైడ్ మర్చిపోతాం, ఇటు సైడ్ చూస్తుంటే అటు సైడ్ ఏమొస్తుందో మర్చిపోతాం. అందుకని ఎప్పుడు రోడ్ క్రాస్ చేసేటప్పుడు 10 seconds అయినా 15 seconds అయినా అటు ఇటు చూడండి, అటు ఇటు వెహికల్స్ రాకుంటేనే క్రాస్ చేయండి. డు నాట్ క్రాస్ ద రోడ్ ఫ్రమ్ బిహైండ్ ఎ పార్క్ ఆర్ ఏ మూవింగ్ వెహికల్. సడన్లీ యూ మే బీ హిట్ బై వెహికల్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడు కూడా ముందు వెహికల్ వస్తుంటుంది, మనం ఫాస్ట్గా చేయకూడదు. ఇంత గ్యాప్ ఉంది, ఇప్పుడు చూడండి, ఇక్కడ వెహికల్ ఉంది, ఇక్కడ మధ్యలో రోడ్డు ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు, వెహికల్ పోనివ్వండి, తప్పులేదు. అలా కాకుండా నువ్వు సడన్గా వచ్చావు అనుకుని రెండు ఏమైతే క్లాష్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్స్ చూసి అడుగు వేయాలి. యూస్ సబ్వే. సబ్వేస్ అంటే ఏంటి మేడం? సబ్వేస్ పబ్జీని తప్ప మాకేం తెలియదు మేడం, లాక్డౌన్లో అంటారు. సబ్వేస్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో మధ్యలో ట్రాక్ ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఒక సబ్వేస్ అనేవి వాళ్ళు ఇచ్చింటారు, అంటే స్టెప్స్ ఇచ్చింటారు. అటు సైడ్కి వెళ్ళే వాళ్ళు అటు సైడ్కి వెళ్ళొచ్చు, ఇటు సైడ్కి వచ్చే వాళ్ళు ఇటు సైడ్కి వచ్చు. మీరు గమనించారు ఎప్పుడైనా మన రైల్వే స్టేషన్లో కూడా ఉంది, వాటిని ఏమంటారు? సబ్వేస్ అంటారు. బ్రిడ్జెస్ ఉంటాయి ఫర్ సచ్ క్రాసింగ్ ఆఫ్ ద రోడ్స్, ఎక్స్పెషలీ అట్ బిజీ జంక్షన్స్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇప్పుడు మనకు లాక్డౌన్ కాబట్టి లాక్డౌన్ వల్ల కొంచెం ట్రైన్స్ అనేవి వేయడం తగ్గారు, ఇంకా పరిపూర్ణంగా ఏం మనకి కంప్లీట్గా కరోనా వెళ్ళిపోలేదు కాబట్టి. లేదంటే అప్పుడు నిమిషానికి ఒకటి వస్తూ ఉండింది రైల్వే గేట్ దగ్గర ట్రైన్స్ అనేవి. కాబట్టి అలాంటి టైమ్స్లో అటు ఇటు చూసి జాగ్రత్తగా జంక్షన్స్ని ఎక్కువగా క్రౌడ్ ఉండే వాటిని. జంక్షన్ అంటే ఏంటి? ఒక 5-4 రోడ్స్ అంటే అన్నీ కూడా కలిపేసి ఉంటాయి కదా, వాటిని జంక్షన్ అంటామన్నమాట. అలాంటి టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, వైల్ డ్రైవింగ్ ఆర్ రైడింగ్. సో డ్రైవింగ్ ఆర్ రైడింగ్ చాలా ఇది. డ్రైవింగ్ అంటే ఒక సర్టైన్ లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్ళడాన్ని ఏమంటారు డ్రైవింగ్ అంటారు. రైడింగ్ అంటే ఏంటి? ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. టేక్ సేఫ్టీ ప్రికాషన్స్, వేర్ హెల్మెట్స్ అండ్ సేఫ్టీ బెల్ట్స్ కంపల్సరీ టు సేవ్ లైఫ్. ఎప్పుడు కూడా ఏం చేయాలి, హెల్మెట్స్ వై వీ హ్యావ్ టు వేర్ హెల్మెట్స్? ఎప్పుడైనా గమనించారా మీరు, వై వీ హ్యావ్ టు వేర్ హెల్మెట్స్ స్టూడెంట్స్? ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఎందుకు హెల్మెట్ వేసుకోవాలి? ఫస్ట్ చేయండి వీడియో, నాకు వాట్సాప్లోకి వెళ్ళి చెప్పండి ఎందుకు హెల్మెట్ వేయాలి, ఎందుకు ఎక్కువగా హెల్మెట్స్ వేయాలి, మీరే నాకు అనుకొని ఆన్సర్ చెప్పండి. సేఫ్టీ బెల్ట్స్, ఎందుకు బెల్ట్స్ వేసుకుంటాము, ఏమవసరం, ఎందుకు వేసుకోవాలి? కార్లో వెళ్ళేటప్పుడు కానివ్వండి, జర్నీస్ చేసేటప్పుడు ఎందుకు సేఫ్టీ బెల్ట్స్ ఇస్తారు? కంపల్షన్ టు సేవ్ లైఫ్, ఎందుకు దీనికి లైఫ్కి లింక్ ఉంది?
నా కాన్సెప్ట్లో చెప్పాను. నో ఓవర్ స్పీడింగ్, ఓవర్గా స్పీడ్ వెళ్ళకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంత టైం అయినా కూడా ఒక 1 or 2 minutes లేట్ అయినా సరే, మార్నింగ్ లేస్తే లేట్ అవ్వదు, లేట్ అయినా సరే కొంచెం ఆచి తూచే వెళ్ళాలి, లేదంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లోయర్ స్పీడ్ వైల్ టేకింగ్ టర్న్స్. ఇలా టర్న్స్ తిరుగుతూ ఉంటాం కదా, మనకి కర్వ్ వస్తూ ఉంటుంది, సిగ్నల్స్లో చెప్తాను నేను. ఇలా కర్వ్ వచ్చినప్పుడు, టర్న్ అయ్యేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి. అలా కాకుండా, స్లోగా కాకుండా నువ్వు స్పీడ్గా వెళ్తే ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో తెలియదు, నీకు ఆరెంట్స్ పని చేయకుండా ఉండవు, వెంటనే ఏమవుతుంది, హిట్ అవుతుంది. కాబట్టి ఇలా టర్నింగ్స్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. నెక్స్ట్, హిల్లీ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అండ్ ఇన్ ఏరియాస్ వేర్ దెర్ ఈజ్ విజిబిలిటీ ఇస్ పూర్. నైట్ టైమ్స్ ఉంటుంది, నైట్ టైమ్స్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వెహికల్స్ వెళ్ళేటప్పుడు లైట్స్ పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి, పక్కన వాళ్ళని అడిగి, పక్కన వాళ్ళ లైట్స్ ఏదైనా ఉంటే, పక్కన వాళ్ళ కారు ఉంటే వాళ్ళ లైట్స్ మన మీద ఫోకస్ చేస్తూ ఆ వే మనకు చూపించడానికి, పక్కన వాళ్ళు ఎవరైనా కారులో కానీ బస్సులో కానీ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని హెల్ప్ అడిగి వాళ్ళని ఏం చేయాలి, ఆ లైట్స్ అనేవి వాళ్ళ రోడ్ మీద ఫోకస్ చేస్తూ మనం వెళ్ళచ్చు అనమాట వాళ్ళ వేలో. అలా కాకుండా మీరు మీ దగ్గర 2 cars ఉండేవ్వండి, 3 bikes, ఎన్ని బైక్స్ ఉన్నా కూడా ఆల్వేస్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అంటే మనకు తెలుసు కదా, ఏపీఎస్ఆర్టీసీ బస్, ఏపీఎస్ఆర్టీసీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. సో ఎక్కువగా మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్నే యూస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మేడం, మా దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బైక్లు ఉన్నాయంటే, బైక్లో వెళ్తావు హెల్మెట్ వేసుకో, కార్లో వెళ్తావు సీట్ బెల్ట్ వేసుకో, ఇవి ఏం వేసుకోకపోతే యాక్సిడెంట్స్ అయితే ఎవరు, నీకైతే నువ్వు హ్యాపీగా హాస్పిటల్లో ఉంటావో లేదంటే చనిపోతావు. నీ వల్ల మీ పేరెంట్స్కి ఎంత ప్రాబ్లం, నీ వల్ల మీ పేరెంట్స్కో, మీ సిస్టర్స్కో, మీ బ్రదర్స్కో ఎంత బాధ. మీరు ఒక్కరేనా, ఫాదర్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడు. పిల్లలుగా మీరు ఏం చేయాలి, ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా, ద వీఆర్ లర్నింగ్ ఎవ్రీడే ఈజ్ అన్ లర్నింగ్ థింగ్. మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుని, ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకోకుండా అయితే ఉన్నాం కదా. సో యూ హ్యావ్ టు టెల్ యువర్ ఫాదర్ వైల్ హీస్ గోయింగ్ ఇన్ రష్ ఆర్ హరీ, యూ హ్యావ్ టు టెల్ హిమ్, ఫాదర్ ప్లీజ్ వేర్ హెల్మెట్ వైల్ యూఆర్ గోయింగ్ ఇన్ పొలైట్ వే. డాడీ మీరు హెల్మెట్ వేసుకుంటేనే నేను వస్తాను, మీరు హెల్మెట్ వేసుకోకుండా నేను రాను, యాక్సిడెంట్ అయితే ఎవరు, మీరు లేకుంటే మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వితౌట్ పేరెంట్స్, రైట్? ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ ఫాదర్లెస్ గర్ల్, సో ఐ నో ద పెయిన్, ఐ నో ద హౌ ద ఫ్యామిలీ ఈజ్ గోయింగ్, హౌ ద ఫ్యామిలీ ఎవ్రీడే ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ బ్రెడ్. సో యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్, రైట్? ప్రతిరోజు కూడా ఇక్కడ స్కూల్లో చూస్తూ ఉంటాం, మేడం పొద్దున్న ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి, మామూలుగా లాస్ట్ ఇయర్ అంతా నేను చూస్తూ వచ్చాను కదా, మేడం మార్నింగ్ రాగానే పిల్లలందరినీ అడుగుతుంది, ప్రతి క్లాస్కి వెళ్తుంది, 8:40, 8:30 కల్లా వచ్చేస్తారు మేడం రాగానే, ప్రతి క్లాస్కి వెళ్ళి మార్నింగ్ లేచారా, 5:30కి తల్లిదండ్రులకు నమస్కారం చేశారా, ఇలాంటివి అడుగుతుంది. ఎందుకు, ద వే ఆఫ్ డిసిప్లిన్, ద వే ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద పేరెంట్స్. నోబడీ గేవ్ యూ లైఫ్ ఎక్సెప్ట్ ద గాడ్ అండ్ ద పేరెంట్స్ ఎంటర్ టు యూన్ యువర్ లైఫ్. ఐ మే రైట్ చిల్డ్రన్? సో యూ ఆల్వేస్ హ్యావ్ షో సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద పేరెంట్స్ అండ్ ఆల్వేస్ మేక్ దెమ్ టు గైడ్ దెమ్. కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటే మనం గైడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా, హరిబరిగా వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడు మన వెంటనే మనం వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, అండర్స్టాండింగ్ ద రోడ్ సిగ్నల్స్. చాలామంది, కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారమ్మా. ఇల్లిటరేట్స్ అంటే ఎవరు, మీరే కనుక్కోవాలి. హూ ఈజ్ ఇల్లిటరేట్? ఆర్ యూ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్? మీరే చెప్పాలి. లిటరేట్ అంటే ఏంటి, ఇల్లిటరేట్ అంటే ఏంటి, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పలేదో వాట్సాప్లో మెసేజ్ చేయకుండా నేమ్స్ నోట్ చేసుకుంటాను. ఓకే, అండర్స్టాండింగ్ రోడ్ సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేఫ్ డ్రైవింగ్. సో ఒక సేఫ్ డ్రైవింగ్ కావాలి అని అంటే రోడ్ సిగ్నల్స్, రోడ్ సైన్స్ని బాగా అర్థం చేసుకోవాలి. అండ్ సమ్ రోడ్ సైన్స్ ఆర్ షోన్ బెలో. ఇక్కడ కొన్ని రోడ్ సైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఉందో ఇలాగా ఇలా ఏంటి, కొంచెం స్లోప్గా కనిపిస్తుందా మీకు, కొంచెం స్లోప్గా కనిపిస్తుంది అంటే ఏంటది, స్పీడ్ బ్రేకర్ ఎహెడ్, అంటే ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది, నువ్వు ఇక్కడ ఒక 10 centimeters ముందు నుంచి ఏం చేయాలి, బైక్నో కార్నో స్లో చేయాలి. లేదు మేడం నేను అదే స్పీడ్తో వెళ్ళాను అనుకున్నావే అనుకో, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, అక్కడికి వెళ్ళే లోపల అంతే స్పీడ్తో నువ్వు వెళ్తే హిట్ అవుతుంది, అంటే నువ్వు ఏ స్కిడ్ అయిపోతుంది, మొత్తం ఎగిరి కింద పడి మూతిపడడం రాలిపోతూ ఉంటాయి అంటారు కదా, అలా అయిపోయి తలలో నుంచి బ్రెయిన్ బయటికి రావడం, కడుపులో నుంచి పేగులు బయటకు రావడం. ఎందుకు, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, అది యాక్సిడెంట్ జోన్, ఖచ్చితంగా నువ్వు అక్కడ లెస్ చేయాలి స్పీడ్ అనేది, లేదు అలాగే వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ పెడెస్ట్రైన్స్. ఇక్కడ ఇంకోటి ఏం కనిపిస్తుంది, మనిషి నడుస్తూ ఉండాలి,
అంటే అక్కడ మనం అక్కడ ఏంటి దానికి మీనింగ్ ఏంటి, ఇది జీబ్రా క్రాసింగ్. ఇక్కడ మనం నడవచ్చు. సో జీబ్రా క్రాసింగ్లో మనం నడిచేదానికి వీల్ ఉంటుంది. నెక్స్ట్ నో ఓవర్టేకింగ్. ఇంకోటి యారో మార్క్ ఇలా ఓవర్టేకింగ్, పక్కన ఏదో వెహికల్ వస్తుంది నువ్వు కొంచెం ఆగు, అది వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు, ఓవర్టేక్ చేయొద్దు. అక్కడ వెహికల్ వస్తుంటుంది, చాలా చిన్న రోడ్డు ఉంటుంది, అక్కడ వెహికల్ వస్తుంటే నువ్వు మళ్ళీ అటు వెళ్తే ఓవర్టేక్ అవుతుంది. అప్పుడు నీ పైన ఇంకొక కారు, ఇప్పుడు నేను ఉన్నాను, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాక్ పీస్ ఉంది, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అనుకోండి, ఇక్కడ ఓవర్టేక్ చేయకూడదు అని మనకు ఒక సింబల్ కనపడుతుంది. కానీ నేను ఏం చేస్తాను, తొందరగా టైప్ అయిపోతే హరిబరిగా సిగ్నల్ చూడకుండా ఇలా వెళ్ళిపోతాను, అప్పుడు ఇలా స్క్రాచ్ అనేది క్రాష్ అనేది జరుగుతుంది. దీని మీద ఏదైతే కార్ మీద ఇంకొక కార్ అనేది ఎక్కడికొచ్చింది. సో అలాగ ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేయకూడదు. వన్ వే అంటే ఇక్కడ ఓన్లీ వన్ వేనే ఉంది, ఇంకా జంక్షన్ అనేది లేదు. జంక్షన్ అంటే ఇందాక చెప్పాను కదా 3 or 4 రోడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ వన్ వే, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ టర్నింగ్స్ అలా ఇలా ఏమీ లేవు. నో ఎంట్రీ, మాస్క్ లేనిదే ప్రవేశం లేదు. ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఏంటి స్లోగన్, మాస్క్ లేకుంటే నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో ఎంట్రీ అంటున్నాం. అంటే మాస్క్ లేకుంటే ఎక్కడికి ఎంట్రీ లేదన్నమాట. సో నో ఎంట్రీ అనే దానికి సింబల్ అది. నెక్స్ట్ ఇంకోటి హారన్, నో హారన్. నో హారన్, హారన్ వేయకూడదు. ఎందుకు హారన్ వేయకూడదు, అదే ముందంతా ఏం లేదనుకోండి, సంథింగ్ ఏమైనా వెహికల్స్ వస్తుంటే, వెహికల్స్ వచ్చినప్పుడు వెనకలు వచ్చే వెహికల్స్ ముందు వచ్చే వెహికల్స్కి మనం హారన్ వేయచ్చు. అక్కడ ఏం లేదు, జస్ట్ మనం నార్మల్గా వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, హారన్ అనేది వేయకూడదు. నైట్ టైమ్స్ ఎక్కడైనా చిన్న చిన్న పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ 1 or 2 టైమ్స్ హారన్ వేయచ్చు, కానీ అదే పది పదిగా హారన్ వేయకూడదు. నెక్స్ట్ స్పీడ్ లిమిట్, ఇక్కడ మనకి 50 అని ఇచ్చారా, ఇలా 50 అని ఇచ్చారా. 50 అంటే ఏంటి, స్పీడ్ లిమిట్. స్పీడ్ లిమిట్ అనేది 50 కంటే ఎక్కువ క్రాస్ చేయకూడదు. ఇక్కడ 50 కంటే ఎక్కువ వెళ్తే యాక్సిడెంట్స్ జరుగుతాయి. నెక్స్ట్ స్కూల్ జోన్, ఇక్కడ మీకు కనిపిస్తున్నారు పిల్లలు ఇద్దరు స్కూల్ బ్యాగ్స్తో కలిపి వెళ్తున్నారు, అంటే స్కూల్ జోన్. సో స్కూల్ జోన్లో కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, పిల్లలు క్రౌడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చెప్తాం, లైన్లో వెళ్ళాలి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఎందుకు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ, అప్పుడంటే హ్యాండ్స్ పట్టుకుని క్రాస్ చేసేవారు, ఇప్పుడు హ్యాండ్స్ పట్టుకున్నా కూడా కరోనా వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త, ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ వై జంక్షన్, అటు సైడ్ వచ్చేటి అటు సైడ్ వస్తుంటే, ఇటు సైడ్ వచ్చేటి ఇటు సైడ్ వస్తుంటే, మధ్యలో ఇలా వచ్చేటివి ఇలా వస్తుంటాయి. వై జంక్షన్ మన కడుపులో చూస్తుంటాం, వై జంక్షన్ రోడ్స్. సో ఇలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, సిగ్నల్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నారో బ్రిడ్జ్ హెడ్, నారో బ్రిడ్జ్, బ్రిడ్జ్ ఉంది అటు సైడ్ ఇటు సైడ్ జాగ్రత్తగా ఉండాలి, అటు సైడ్ ఇటు సైడ్ నారోగా ఉంది, మధ్యలోనే బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇట్లాంటి టైమ్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ఎనీ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ మీన్స్ స్టాప్. మనకు 3 లైట్స్ ఉంటాయి, హ్యావ్ యూ ఎవర్ సీన్, మీరు చూసారా ఏంటి వా లైట్స్ అయితే, రెడ్, ఎలో, గ్రీన్. సో రెడ్ మీన్స్ స్టాప్, ఎలో మీన్స్ రెడీ, రెడీగా ఉండాలి, వెళ్ళమని చెప్పలేదు, రెడీగా ఉండాలి. గ్రీన్ రెడీ టు గో. సో రెడ్ లైట్ పడుతుంటే వెంటనే ఆగిపోవాలి, ఇంకోటి ఎల్లో లైట్ పడుతుంటే రెడీగా ఉండాలి అంతే, గ్రీన్ పడగానే రెడీ టు గో. అండర్స్టాండింగ్ టర్నింగ్ సిగ్నల్స్, టర్నింగ్ సిగ్నల్స్, అలా వెళ్తే ఏంటి లెఫ్ట్కి తీసుకో, అలా వెళ్తే సారీ అలా వెళ్తే రైట్కి తీసుకో, ఇలా వెళ్తే లెఫ్ట్కి తీసుకో. సో ఇలాగ మనం సిగ్నల్స్ అనేవి అర్థం చేసుకునే క్యాలిబర్ ఉన్నది, మీకు తెలుసు కదా రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి అని. నెక్స్ట్ బీ కేర్ఫుల్ అట్ రైల్వే క్రాసింగ్, మైండ్లెస్లీ క్రాసింగ్ క్లోజ్డ్ రైల్వే గేట్ విల్ అండ్ ల్యాండ్ యూ ఇన్ ఎ ట్రబుల్, ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఇది కమలాపురం వాళ్ళకి చాలాసార్లు నేను పదే పదే చెప్పేది ఏంటి అంటే, రైల్వే గేట్ పడినప్పుడు టైం అయినా సరే 2 or 3 మినిట్స్ ఉండి తర్వాత గేట్ క్రాస్ చేయండి, అంతేగాని గేట్ కింద నుంచి దూరి రావడము, గేట్ పక్క నుంచి దూరి రావడం, ట్రైన్ రావడం నిర్లక్ష్యం వద్దు. చాలామంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, నేను ఇప్పటి నుంచి చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, దాదాపు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇదే రైల్వే గేట్ కింద ట్రైన్ వస్తుంటే క్రాస్ చేసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. పిల్లలు చాలా జాగ్రత్త. టుడే సిటిజన్స్ ఆర్ టుమారో, సారీ టుడే ఇండియన్స్, టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్, ఏమే రైట్. ఇప్పుడు మనం ఏదైతే పిల్లలకు నేర్పిస్తామో రేపొద్దున వాళ్ళు అదే నేర్చుకుంటారు. మా టీచర్ అలా చెప్పారు,
ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఏంటి మేడం అనుకోవచ్చు. ఈవెన్ నాకు ఎల్కేజీలో చెప్పిన టీచర్ ఏం చెప్పారు అనేది కూడా నాకు ఇప్పటి కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటుంది. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అన్ని పిల్లలకి అంత షార్ప్గా ఉంటుంది మైండ్. అప్పుడు మనకి మా టీచర్ చెప్పింది నేను ఇప్పటికే గుర్తు చేసుకుంటూ ఉంటాను. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, ఏం ఎందుకు అలా చెప్పారు వాళ్ళు, ఏం మంచి ఏం చెప్పారు, ఆ మంచి ఇప్పుడు నాకు యూటిలైజ్ అవుతుందా లేదా అన్నిటికీ నేను కంపారిజన్ చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా మనం అలా నేర్పించాలి. అరే రైల్వే గేట్ వేశారు, ట్రైన్ వస్తూ ఉంది, మనం గ్రేట్ లో కింద నుంచి వెళ్ళకూడదు, తప్పు. నువ్వు మీరు పేరెంట్స్గా మీరు వెళ్తున్నారు, పిల్లలు అదే వెళ్తారు. ఎందుకంటే నువ్వు చేసావు కదమ్మా, నువ్వు చేసావు కదమ్మా. మంచి అయినా సరే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, చెడు అయినా సరే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వైల్ యూఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, వైల్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, బీ కేర్ఫుల్. బికాస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్, ఏమ రైట్. పిల్లలు మనం చూసి అలా మనం ఆలోచించేలోపే వాళ్ళు మనం ఏం ఆలోచిస్తున్నామని చెప్పేస్తారు. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ పిల్లలతో మనం చెప్పే పద్ధతి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వెంటనే పాయింట్ అవుట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, మీరు అలా చేసింటేనే కదా మేము ఇవాళ చేస్తున్నామని. అందుకే రైల్వే గేట్స్ కింద నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాప్ రెడ్ రైల్వే గేట్ వేశాడు, పర్లేదు హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేద్దాం, 1 అవర్ కానీ వెయిట్ చేద్దాం, అంతేగాని 1 అవర్ కంటే ప్రాణం చాలా విలువైంది. ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఫర్ పార్ట్ 3. మీ అందరికీ కూడా ఇవాళ కొంచెం ఒకసారి చెప్పారు కదా, దిస్ ఈజ్ ఫర్ పార్ట్ 3. నెక్స్ట్ పార్ట్ 4లో ఇంకొన్ని ప్రికాషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 4 ఇస్ ద లాస్ట్ టాపిక్. సో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఏంటంటే పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి. ఇంకోటి ఎక్కువగా సెల్ ఫోన్స్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా పిల్లలు. మనం ఇప్పటి నుంచి నేర్పిస్తున్నాం కాబట్టి పిల్లలు చెప్పాలి, మన పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే సెల్ ఫోన్స్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్స్ వేసుకోకుండా డ్రైవ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ప్రాణాలు కోల్పోతాం. కాబట్టి పిల్లలుగా మీరందరూ ఇవన్నీ విని మీ ఇంట్లో ఎవరైనా ఎవరికి తెలియకుండా తెలిసి ఎవరు చేయరు, తెలియకుండా చేస్తూ ఉంటారు కాబట్టి హరీ బరీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటిమేట్ చేయండి, అలా చేయకూడదు, అలా చేస్తే మనం లైఫ్ని లాస్ అవుతాము, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే ఒకవేళ మనకు యాక్సిడెంట్ జరిగినా కూడా హెడ్ భాగానికి ఏం కాదు, బ్రెయిన్కి ఏం కాదు అనమాట. సో సీట్ బెల్ట్స్ అనేవి నేను చెప్పాను, ఎందుకు పెట్టుకుంటారని మిమ్మల్ని కనుక్కోమని చెప్పాను. సో ఇవన్నీ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.